జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్కి చెందిన మల్లారెడ్డి ఓ ప్రైవేట్ పాఠశాల నడిపేవారు. కరోనా కారణంగా ఏడాది నుంచి పాఠశాలను మూసివేశారు. ఏం చేయాలో తెలియక తనకున్న 7 ఎకరాల వ్యాపార భూమిలో సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. సాంప్రదాయ పంటలు పండించకుండా నూతన సాగుకు శ్రీకారం చుట్టారు. నాటుకోళ్ల పెంపకంతో పాటు కూరగాయలు పండ్ల తోటలు పెంచుతున్నారు. నేల వాతావరణ పరిస్థితులను బట్టి సాగుకు అనుకూలమైన పంటలను ఎంచుకుంటున్నారు. ముప్పై సంవత్సరాలుగా పాఠశాల నిర్వహించిన మల్లారెడ్డి కోవిడ్ నేపథ్యంలో ఉపాధి లేకపోవడంతో వ్యవసాయం బాటపట్టారు. వ్యవసాయ క్షేత్రంలో వంకాయ, నేతిబీర, దోస, మునగ వంటి కూరగాయలతో పాటు జామ, బొప్పాయి, మామిడి, అంజీరా పండ్లను సాగు చేస్తున్నారు. వాటర్ యాపిల్, కరొండా, సీతాఫల్, రెడ్ యాపిల్, ఫ్యాషన్ ఫ్రూట్, రెడ్ బనానా, డ్రాగన్ ఫ్రూట్ వంటివి పండిస్తున్నారు. వివిధ నర్సరీల నుంచి సుమారు 76 రకాల పండ్ల మొక్కలను తీసుకువచ్చినట్టు మల్లారెడ్డి తెలిపారు. మార్కెట్లో అనుకున్న ధర రాకపోవడంతో వ్యవసాయ క్షేత్రంలోనే విక్రయిస్తున్నారు. రోజుకి 5,000కు పైగా ఆదాయం వస్తుందని మల్లారెడ్డి తెలిపారు. ఇప్పుడు మిగతా రైతులు చేసినట్టుగా ఈ వరి పొలం గాని పసుపు గాని ఈ పండించినప్పుడు ఎట్లాంటి లాభం లేదన్నటువంటి ఆలోచనతో నేను ఈ హార్టికల్చర్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. అట్లా కాకుండా నేను ఈ తైవాన్ జామ, తర్వాత ఆపిల్ బేర్, అంజీరా, సఫల్ ఇట్లాంటి నేను డిఫరెంట్ డిఫరెంట్ మన దగ్గర లేనటువంటి ఈ ఫ్రూట్ పార్ట్ నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత వెజిటబుల్స్ ఇవన్నీ కూడా నా దగ్గరనే సేల్ చేసుకుంటున్నాను, నా దగ్గరనే కౌంటర్ పెట్టేసుకుని సేల్ చేస్తున్నాను. ఈ సేల్స్ ద్వారా రోజు నేను దాదాపు ఒక రోజు 5,000 6,000 వరకు కూడా నాకు ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. ఇంకా సండే రోజు వచ్చినట్టయితే సండే రోజు దాదాపు 10,000 15,000 కూడా ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే సండే రోజు మనకు ఈ కోళ్లు, ఈ బాతుగుడ్లు, కోడిగుడ్లు, తర్వాత నాటుకోళ్లు ఇవన్నీ కూడా అమ్ముతుంటారు కాబట్టి సండే రోజు నాకు దాదాపు 10-15,000 ఆదాయం వస్తుంది. కరోనా కారణంగా పాఠశాల నిర్వహణ లేకపోయినా సాగుతో ఆదాయం పొందుతున్నానని మల్లారెడ్డి తెలిపారు. భవిష్యత్తులోనూ వ్యవసాయం కొనసాగిస్తానని చెప్పారు.